రాష్ట్రంలో లాక్డౌన్ ని సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఎట్టకేలకు మద్యం షాపులు తెరుచుకున్నాయి. దీంతో మండు టెండా అయినా లెక్క చేయకుండా కాకినాడ పరిసర ప్రాంతాల వైన్ షాపుల వద్ద ఉదయం 11 గంటలకు దుకాణాలు తెరుస్తారని తెలిసి మద్యం బాబులు 9 గంటల నుండే క్యూలో బార్లు తీరారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏదైతే గతంలో రెడ్ జోన్ గా ప్రకటించారో బ్యాంకుపేట సమీపంలో ఉన్న వైన్ షాప్ ఇది. మరి ఈ వైన్ షాప్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎప్పుడైతే బ్యాంకుపేట గ్రీన్ జోన్లోకి వచ్చిందో మరి ఇక్కడ వైన్ షాప్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి ఆర్డర్ ఎక్కడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే బార్లు తీరిన జనం ఇక్కడ ఆ మద్యం కోసం వాళ్ళు కొనుగోలు చేసుకోవడం కోసం వాళ్ళందరూ వచ్చి వెయిట్ చేస్తారని మనం చూస్తున్నాము. ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళందరూ వాళ్ళ టీంతో కూడా రెడీగా ఉండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి ఇంకా మనకి పూర్తిగా పోలేదు కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి, చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పి. కానీ ప్రభుత్వానికి ఆదాయం గండి పడకుండా ఉండడానికి గల కారణంగా ఈ వైన్ షాప్ ఓపెన్ చేశారు. ఇక్కడ ఏదైతే ఉందో మీరు చూసినట్లయితే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. అటు పోలీస్ వారు, ఇటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇదే సెంటర్లో ఒకప్పుడు రెడ్ జోన్ కింద మనం చూసినట్టయితే ఇదన్నీ కూడా రెడ్ జోన్లో వచ్చింది. కానీ కరోనా ఎప్పుడైతే పాజిటివ్ నెగిటివ్ కింద మారిందో ఆ రెడ్ జోన్ కాస్త గ్రీన్ జోన్గా మారింది. ఇదంతా కూడా ఇప్పుడు మొత్తం కూడా గ్రీన్ జోన్గా రావడం వల్ల ఇక్కడ వైన్ షాప్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ ఇది గవర్నమెంట్ వైన్ షాప్ ఇది. ఇది రాగంపేట రంగనవి దగ్గరలో ఇలా కల్పన చేత ఉన్న వైన్ షాప్ దగ్గర వస్తుంది. మరి మనతో పాటు ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు, సిఏ గారు మనతో పాటు ఉన్నారు. వారు లాక్డౌన్ టైంలో కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని వాళ్ళ బృందంతో వెళ్ళి ఎన్ని బాటిల్స్ స్టార్టింగ్లో ఉన్నాయి, ఎన్ని బాటిల్స్ మన ఎన్నికలో ఉన్నాయని చూసుకొని ఎంతో చాకచక్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వారు చేయాల్సిన కృషి చేస్తూనే ఉన్నారు. మరి అదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఏ గారు మనతో పాటు నుంచి ఉన్నారు. మనం అడిగే ప్రయత్నం చేద్దాం, అసలు ఎటువంటి డెసిషన్ తీసుకున్నారు, ఎటువంటి ఆర్డర్స్ పాస్ చేశారు, ఎన్నికల్లో షాపింగ్ ఉందో నేరుగా సిఏ గారిని ప్రయత్నం చేస్తారు చెప్పండి సార్. ముందుగా మీరు లాక్డౌన్ టైంలో కూడా చాలా కృషి చేశారు, 90 న్యూస్ బృందంతో పాటు మీరు ట్రావెల్ అయ్యారు, ఇప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎన్నికల్లో మీరు పర్మిషన్ ఇచ్చారు సార్? అంటే ఇప్పుడు గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ గవర్నమెంట్ అవుట్లెట్లన్నీ ఓపెన్ చేయడం జరిగిందని, కేవలం అవుట్లెట్లే బార్లు కానీ కనవ క్లబ్లు కానీ అటువంటివి కూడా ఏమి కూడా ఓపెనింగ్ ఆర్డర్ ఇవ్వలేదని. గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం ఈ రోజు నుంచి మద్యం ధరలు 25% హైక్ చేసి దాంతోపాటుగా అమ్మకాలు సాగించడం జరుగుతుంది. సోషల్ డిస్టెన్స్ అయితే మాత్రం మెయింటైన్ జరుగుతుంది. ప్రతి షాప్ దగ్గర 5 రింగ్స్ వేయడం జరిగింది. ఇక్కడ లోకల్ పోలీసు కానీ ఎక్సైజ్ కానీ కోఆపరేషన్ తోటి లైన్ కానీ క్యూ చేసి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇలాగా ఖచ్చితంగా మాస్క్ ధరించేలాగా మాత్రం అందరిని గైడ్ చేయడం మాత్రం జరుగుతుంది. ఎక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ విషయంలో మాత్రం ఎక్కడ రాజీ లేకుండా మాత్రం డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆపరేషన్ తీసుకుని ఖచ్చితంగా చేస్తున్నాం సార్. టైమింగ్స్ ఎప్పటి వరకు మనకు పర్మిషన్ ఉంది సార్? ఈవినింగ్ 7 వరకు అండి. మార్నింగ్ 11 AM to 7 PM అండి. సార్ మీరు అన్నీ అన్ని వింగ్స్ మీరు ఎలా పికెటింగ్ చేస్తున్నారు సార్? చేస్తున్నాను. మా పరిధిలో ఉన్న ప్రతి షాప్ను కూడా మేము వెరిఫై చేసి అక్కడ కొన్ని వాళ్ళందరికీ కూడా గైడ్ చేస్తున్నాను. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 11 గంటల నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 గంటల వరకు ఇక్కడ పర్మిషన్స్ అది ఉన్నాయని చెప్పి ఇక్కడ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. మరి ఇదే వైన్ షాప్లో ఇక్కడ 7 గంటల వరకే పర్మిషన్ ఉంటుంది, 7 గంటల వరకు 25% హైక్ ఉందని చెప్పి చెప్తున్నారు. ఈ 25% హైక్తోనే అమ్ముతున్నామని చెప్పి అక్కడ ఆల్రెడీ బార్ షాపులు బార్స్కి అయితే పర్మిషన్ లేవు కానీ ఈ వైన్ షాప్ మాత్రం పర్మిషన్ అని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఏ గారు చెప్పడమే జరిగింది. మరి ఇది చూస్తున్నాము, మరి 7 గంటల వరకు ఇదే లైన్ కొనసాగుతుందని మరి అక్కడ ఎప్పటికప్పుడు సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఈ సోషల్ డిస్టెన్స్ ప్రకారమే వాళ్ళు తీసుకునే నియమాలు ఉంటాయి కాబట్టి ఈ వైన్ షాప్ ఇక ఏదైతే రంగనే వైన్ షాప్ ఉందో ఇక్కడ ఇప్పుడే జస్ట్ సిఏ గారు పర్మిషన్ వెళ్ళి బయటకు వెళ్ళి ఇప్పుడు జస్ట్ క్లోజ్ చేయలేదు. మరి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క పర్చేస్ స్టార్ట్ చేయడానికి. కెమెరా వెంకటేష్తో సాగర్, 90 న్యూస్, కాకినాడ, రాగంపేట.